Kavita Liger movie lo pettubadulu ani antunnaru. Em pettubadulu meeru gurtinchalo mee daggara em aadharalu unnai? Ippudu ante nenu ED ni galchinappudu ED adigina prashna meeru adigaru aadharam gurinchi. Idi 2017 la 2017 లో ఒక 16 సినిమా యాక్టర్ 16 17 మంది సినిమా యాక్టర్లను తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కల్వకుండ తారక రామారావు నేతృత్వంలో ఆయన్నే దగ్గర ఉన్న కమిటీ ఏర్పించారు. ఆ కమిటీ అకుల్ సబర్వాల్ దానికి చైర్మన్ ఉన్నాడు. అకుల్ చేగారు దాదాపు నెల రోజులు వాళ్ళని పొద్దుమాపు వీళ్ళందరూ సినిమా యాక్టర్ పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేసి అదంతా చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఒకటేసారి అందులో ఇంకా ఇద్దరు పేర్లు కూడా వచ్చినాయి. ఎవరిది? పూరి జగన్నాథు, ఇలా చార్మి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ లింకు తీస్తే దాని తర్వాత ఈడీ ఏది సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాంబేలో హాస్పిటల్ ఆయన సూసైడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కూడా వీళ్ళ పేర్లు వచ్చినాయి, కానీ వీళ్ళిద్దరిని తప్పించారు. ఆ కేసులో కూడా తప్పించారు. నేను అప్పుడు పోయి ఇంకా కేసీఆర్ పాత్ర ఉన్నది, పలాన్ పలాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసారు, అదే రోజు రంగారెడ్డి జిల్లా హైకోర్టు వీళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చి బయటికి పంపిండ్రు. ఎందుకు పంపిండ్రు అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ కేసులు చూపించి భయపెట్టించి ఆ ఫిలిం డాన్ పైన మొత్తము దాన్ని ఏది గ్రిప్ తెచ్చుకున్నాడు. అంటే అన్నింటిలో పెత్తనాలు ఉంది, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ లో ఉండాలి, సినిమాలో ఉండాలి అంటే అంతే తీసుకున్నాడు. దాని మీద గ్రిప్ తీసుకున్నామని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక కేసు కొట్టేసే ప్రయత్నం చేసిండు. చేసినప్పుడు నేను పోయి ఈడీని ఇక్కడ ఈడీని కలిసిన కలిసి లోపల పోయి మీరు ఎట్లెట్లు వదిలేస్తారు, అక్కడ వాళ్ళ పాత్ర ఉన్నది, ఇంకో కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ఫోటోలు ఉన్నాయని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడికి అందరికి తెలుసా అయిపోయింది. అయిపోయినాక నేను ఇది ఎస్టాబ్లిష్ చేసిండి. అక్కడికి వెళ్ళి వీళ్ళ సంబంధాలు పెరిగినాయి. వీళ్ళకు విజయ్ దేవరకొండకు అంత స్టార్ ఇమేజ్ లేదాయనకు. ఆయన ఒక రెండు సినిమాలు హిట్ అయినాయి అంతే, పెద్ద స్టార్ ఇమేజ్ లేదు, సీనియర్ ఇదేం కాదు. తర్వాత ఎంక్వైరీ చేసి కొంచెం నేను సోర్సెస్ తో చేస్తే ఆయన కవితను 3-4 సార్లు కలిసింది ఇంట్లో, 1-to-1 వాళ్ళ ఇద్దరి మధ్యలో మీటింగ్ అయింది. ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్ పిలిచి కూడా ఆమె మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో వీళ్ళు ఏం మాట్లాడింది అంటే, మనం సినిమాలు తీయాలి, విజయ్ దేవరకొండను పెద్ద హీరోగా చిత్రీకరించాలి, ఇది చిత్రసీమలో అంతటా చర్చలు ఉన్నది. కాకపోతే వీళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఆల్రెడీ నాగార్జునను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ గ్రిప్ లో పెట్టుకున్నారు. ఏది ఎన్కన్వెన్షన్ చెరువులు కట్టిండ్రు కదా, అప్పుడు కూలగొడతామని డోజర్లు గీజలు తీసుకుపోయి పక్కన ఇంట్లో కూసా కూలగొట్టి నన్ను భయపెట్టించి గ్రిప్ లో తెచ్చుకొని అది వదిలేసారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ మన పరేషన్ అయితే అందరు నోర్లు మూసుకుంటారు. మనకు సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈమె పిలిచి మాట్లాడిండ్రు. ఈమె ఒక సినిమా, ఇంకో సినిమా నెక్స్ట్ జనగణమాన సినిమా అని, మై హోమ్స్ రామేశ్వరరావు. ఓకే, ఆ సినిమాకు ఓకే అయిపోయింది. ఒకటి సెట్స్ కోసమే, సెట్ అయ్యకే 20 కోట్ల రూపాయలు, అది పిటిషన్ లో ఉన్నది, ఇవన్నీ పిటిషన్ అయితే. వీళ్ళు అక్రమంగా ఇన్ని రోజులు సంపాదించిన పైసలు మొత్తం అక్రమంగా సంపాదించు, పైరవులు, సెటిల్మెంట్లు, ఎసైన్ భూములు అమ్ముడు, కమిషన్లు, వీటితోనే వీళ్ళు డబ్బు సంపాదించారు.